వెంకప్ చికెన్. ఇప్పుడు నేను మీకు ఒక రెగ్యులర్ చికెన్ ఐటమ్ చూపిస్తాను, వెంకప్ చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 kg బోన్లెస్ చికెన్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, కారం పొడి, గసగసాలు, గరం మసాలా వేయించి గ్రైండ్ చేసిన పేస్ట్, కొంచెం గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టి, సో కుక్కర్ వేడైంది కదా, అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసి 1 నిమిషం ఇలా కలపాలి. సో ఇప్పుడు ఇందులో వెంకప్ చికెన్ పీసెస్, నేను బోన్లెస్ తీసుకున్నాను. ఈ చికెన్ పీసెస్ ఇందులో వేసాం కదా, ఇలా 5 మినిట్స్ దీన్ని ఫ్రై చేశాక ఇందులో కారం పొడి 2.5 టీ స్పూన్స్ వేస్తాను నేను. ఉప్పు మన టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. గసగసాలు, గరం మసాలా అంటే పట్టా, లవంగ, ఇలాచీని కొద్దిగా డ్రైగా ఫ్రై చేసుకొని మిక్సీలో వేస్తే ఇలా పౌడర్ అవుతుంది. ఇది దీనికి చాలా ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఆ పీసెస్ అంతా చక్కగా కోట్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి, టమాటో ముక్కలు కూడా వేయాలి. వేసి చక్కగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్. కొబ్బరి పొడి వేయగానే చూడండి, అన్ని వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో 1/2 కప్ వాటర్ వేయాలి. ఒక్కసారి కలిపి ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్ చేద్దాము. ఒక 3-4 విజిల్స్ మనము ప్రెషర్ కుక్ చేస్తే మన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. సో 4-5 విజిల్స్ అయిపోయినాయి కదా. ప్రెషర్ అంతా పోయేదాకా ఆగి నిదానంగా మూత తీసి చూద్దాం. మన వెంకప్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. పైనుంచి మళ్ళీ గరం మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీర. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి టేస్ట్ చేస్తాను. వావ్, సో వెంకప్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.